నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ ఆలపాటి శ్రీ నగేష్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ప్రేక్షకులకు నమస్కారం నగేష్ గారు లీడర్షిప్కి సంబంధించి ఇవాళ మీ ద్వారా చాలా కొత్త విషయాలు చాలా మంచి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను అసలు లీడర్షిప్ అంటే ఏంటి ఒక లీడర్కి ఉండవలసిన యునిక్ క్వాలిటీస్ ఏంటి ఒక మంచి లీడర్ అనిపించుకోవాలి అంటే మనల్ని మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలంటారు అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎప్పుడు కూడా మనం నాయకులు నాయకత్వం గురించి తెలుసుకుంటూ ఉంటాం కానీ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే మనం ఎలా నాయకుడు కావచ్చు నాయకత్వం అనే దాన్ని సరిగ్గా నిర్వహించగలిగితే నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకోగలిగితే అందులో కొన్ని లక్షణాలు మనకుంటే మనం ఒక రకమైన నాయకుడు అవుతాం ఒక రకమైన అని ఎందుకంటానంటే దే దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ ముందు లీడర్షిప్ గురించి తెలుసుకుందాం దాని తర్వాత టైప్స్ ఆఫ్ లీడర్షిప్ గురించి తెలుసుకుందాం అందులో ఖచ్చితంగా ఒకటి మనకు అప్లై అవుతుంది సో నాయకుడు ఎవరు అంటే చెప్పాలంటే ముందుండి నడిపించేవాడు ఇనీషియేటివ్ తీసుకునేవాడు ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనీషియేటివ్ ముందడుగు వేసేవాడు ఏ లీడర్ ఇస్ ఎ పర్సన్ హూ నోస్ ద వే హూ గోస్ ద వే అండ్ హూ షోస్ ద వే అంటే దారి తెలిసిన వాడు ఆ దారిలో వెళ్ళి తాను వెళ్ళి ఇతరులకు ఆ దారి చూపించేవాడు అంటే ఒక మార్గదర్శకుడు మెంటర్ గైడ్ దార్శనికుడు అని చెప్తాం ఇది ఫస్ట్ ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం నాయకుడు అనగానే ఆ ముందు చూపు దీన్ని మనం ఏమన్నామంటే ఫార్వర్డ్ లుకింగ్ నేచర్ ఉండాలి ముందు చూపు కలిగి ఉండాలి అంటే మన పక్కన ఉన్న వాళ్ళ ఆలోచన కన్నా కూడా ముందు స్థాయిలో అంటే పై స్థాయిలో మన ఆలోచన లెవెల్ ఉండాలి అలాగే మన చూపు ఇంకా ముందుకు ఉండాలి దూరదృష్టి అంటాం దూరదృష్టి ఫోర్స్ అయితే ఈ ఫోర్ విజన్ అనేది నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం ఆ స్టెప్ మొట్టమొదట తనే తీసుకుంటున్నాడు కాబట్టి ఆ స్టెప్ని అనుసరించి మిగతా వాళ్ళందరూ వస్తారు రెండోది ఇందాక అనుకున్నట్టు ఇంకొక మంచి లక్షణం ఏంటి అంటే ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అంటే అన్నిటి సమన్వయం ఉండడం దేని సమన్వయం ఉండడం అంటే మనం తెలుగులో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటాం ఇంటిగ్రిటీ ఉండడం అంటే అన్ని కలిపి సమైక్యంగా ఉండడం ఏమేమి సమైక్యంగా ఉండాలి అంటే త్రికరణాలండి మనసు మనసు వాచ అంటే మనస వాచ కర్మణ కర్మణ ఈ మూడు ఒకటే అయి ఉండాలి అంటే వాట్ ఎవర్ వీ థింక్ వాట్ ఎవరు వీ సే వాట్ ఎవరు వీ డూ షుడ్ బి ఇన్ అలైన్మెంట్ విత్ వన్ అనదర్ ఈ త్రికరణ శుద్ధి మనస వాచ కర్మణ మనసులో ఆలోచించేది బయటకు మాట్లాడేది వాచ బయటకు మాట్లాడేది వాక్కులు తర్వాత చేసే కర్మలు పనులు మూడు ఒకటి ఒకటిగా ఉంటే ఈ మనుషుల్లో ఉండే ఇంటిగ్రిటీని చూసి మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్గా మారుతారు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటే అతనికి ఫాలోవర్స్ నిలవరు ఇక లీడర్కి ఉండాల్సింది ఆనెస్టీ నిజాయితీ తనని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయగలగడం ఆ ఆనెస్టీ అనేది అందులో ప్రతిబింబించాలి అట్లీస్ట్ తనని నమ్ముకున్న వర్గానికి న్యాయం చేయగలగాలి అందరికీ న్యాయం చేయలేకపోయినా అందరికీ న్యాయం చేయగలిగితే ఇంకా చాలా గొప్ప విషయం ఒక విషయం ఆలోచించండి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి ఎవరికి నాయకుడు అండి ఒక దేశానికి అయితే యావత్ దేశానికి నాయకుడు అని చెప్పే ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు కదండి ఒక ఆ పార్టీ గెలిచింది మెజారిటీ తెచ్చుకుంది టూ థర్డ్ త్రీ ఫోర్త్ తెచ్చుకుంది కానీ వన్ ఫోర్త్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ అగేన్స్ట్ హిమ్ కదా కానీ ఆ నాయకుడు ఏమనుకుంటాడండి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమనుకుంటాడు ఈ దేశం నాది ఈ దేశ ప్రజలు గెలిపించారు అంటాడు అనుకుంటాడు తప్ప అందులో వన్ ఫోర్త్ కానీ వన్ థర్డ్ కానీ వీళ్ళు కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేశారు కదా నేను రాకూడదనుకున్నారు కదా అని ఆలోచించాడు ఇది నాయకుడు గొప్పతనం సో నాయకుడు నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఈ ఆనెస్టీ నిజాయితీ నిజాయితీ ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది సో మనని అనుసరించి వేరే వాళ్ళు లక్షల మంది కోట్ల మంది రేపు మన మనతో పాటు రావాలి అంటే మనకు ఆ ట్రస్ట్ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని క్రెడెన్షియల్ దీన్ని క్రెడెన్షియల్ అంట వాళ్ళ క్రెడిబిలిటీ చెప్పాలంటే అలాంటి క్రెడెన్షియల్స్ ఏర్పరచుకోవడమే క్రెడిబిలిటీ అంటే విశ్వాస పాత్రకి తగ్గకుండా ఉండే పనులు చేస్తేనే ఆ నాయకుడు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు ఇంకా ప్రజలు అనుసరిస్తూనే ఉంటారు సో నాయకుడికి ఆలోచన చాలా విస్తృతంగా ఉంటుంది కొంతమంది మన వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు అనుకున్నా కూడా అందరినీ కలుపుకుని వెళ్దామనే నేచర్ ఉంటుంది మెయిన్గా ఇంకా ఇది కాకుండా నాయకుడికి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే అవతల మనిషిని అన్ని రకాలుగా డెవలప్ చేయాలి అనే కోరిక అంటే ఒక ఆర్డినరీ లీడర్కి మీరు నా మీద డిపెండ్ అవ్వండి మీ సంగతి నేను చూసుకుంటాను అని భరోసా ఇవ్వగలగాలి అందరూ ఓకే మంచి నాయకుడే అనుకుంటారు కానీ గొప్ప నాయకుడు ఏమనుకుంటాడంట గొప్ప నాయకుడు ఏమని చెప్తాడంటే నేను చేయాల్సిన అవసరం లేదు నేను మీకు కావాల్సినవన్నీ సమకూర్చాను ఇప్పుడు మీ అంతా మీరే నా నా నేను ఎలా ఉన్నానో మీరు అలా స్వయం సిద్ధంగా ఉన్నారు మీరు నేను సమానమే అనే స్థాయికి ఓకే సో యూ డిపెండ్ ఆన్ మీ అనేది ఫస్ట్ లెవెల్ లేదా బేసిక్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ మీరు నన్ను నమ్ముకోండి నేను మీకు అన్ని చేసి పెడతాననేది ఫస్ట్ లెవెల్ అది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఏమవుతుందంటే అవతల మనిషిని కూడా స్వయం సమృద్ధితో ఉండ ఉండేలా చేయటం ఇది హయ్యర్ లెవెల్ లీడర్షిప్ ఓకే సో ఇంకా ఇక్కడికి వచ్చేప్పటికీ డిపెండెన్స్ని కావాలని తగ్గిస్తాడు లీడర్ తగ్గించి ఎవరు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ గా ఎలా చేస్తారు సెల్ఫ్ డిపెండెంట్ గా అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ లీడర్షిప్ మనకి వారసుల్ని ఏర్పరచుకోవటం ప్రతి లీటర్ కోరుకునేదే మేనేజర్ గా గానీ లీడర్గాని మనము సక్సెస్ మేనేజ్మెంట్ అంటారు హ్యావింగ్ సక్సెసర్స్ మనకి వారసులు ఎవరు వస్తారు అని ప్రతి మనిషి ఆలోచిస్తాడు అందులో ఏమాత్రం తప్పులేదు ఒక గురువు శిష్యుడు గురించి ఆలోచిస్తాడు నా రేపు పొద్దున నా పేరు నిలబెట్టే శిష్యులు ఎవరు నేను ప్రబోధించినవన్నీ మళ్ళీ ఇంకా ప్రచారం చేసే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తాడు ఒక నాయకుడు కూడా తాను నమ్మిన సిద్ధాంతాలని తాను నమ్మిన పార్టీని ఈ పార్టీ సిద్ధాంతాలు గాని కానీ వ్యక్తిగత సిద్ధాంతాలు కానీ ఇవి ఇంకా ముందుకు తీసుకెళ్లేదు ఎవరు అని ఆలోచిస్తాడు తప్పనిసరిగా అనుయాయులు అంటే అనుచరించేవాళ్ళు అనుచరించేవాళ్ళు మనతో ఫాలో అయ్యేవాళ్ళు అనుచరులు అంటే కలిసి చరించేవాళ్ళు కలిసి మనతో ఉండేవాళ్ళు అనుయాయులు ఫాలోయర్స్ వీళ్ళు కోరుకుంటాం మనం కానీ నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంటే నాయకుడికి మించిన స్థాయిలో లేదా నాయకుడికి సమానమైన స్థాయిలో మిగతా వాళ్ళు కూడా నాయకులుగా తయారవుతారు ఇలా తయారు చేయగలిగితే ఇది ఇంకా గొప్ప నాయకత్వం మీకు ఉదాహరణకి చెప్పాలంటే రామకృష్ణ పరమహంసకి మంచి పేరు ఉంది కదండి గురువుగా అద్భుతమైన గురువు ఆయన శిష్యుడు వివేకానంద ఎంత పేరు ఉందండి గురువు గారితో సమానంగా ఉందా గురువు గారి కన్నా ఎక్కువ కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా అలాంటి శిష్యులను ఏర్పరచుకుంటే గురువు అస్తిత్వం నిలబడుతుంది అంటే మనకు మించిన అనుచరులు తయారు చేసుకోగలిగితే అనుయాయుల్ని తయారు చేసుకోగలితే అదే సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళని ఆ నాయకుడి పేరు తరతరాలు నిలబడిపోతుంది ఇది కూడా నాయకుడికి ఉండాల్సిన ఒక కోరిక ఎప్పుడు కూడా మిగతా వాళ్ళే నా మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళని నేను గైడ్ చేస్తూ ఉండాలనేది మొట్ట ప్రాథమికమైన కోరిక మాత్రమే తర్వాత నుంచి అవతల వాళ్ళకి నేను ఉన్నారు లేకపోయినా కూడా నా సిద్ధాంతాన్ని ఫాలో అయితే చాలు వాళ్ళ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి సక్సెస్ రావాలి వాళ్ళ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండాలి నేను చెప్పాల్సిన ఆ వైపు నుంచి చెప్పాను అని ఆ స్థాయికి తీసుకెళ్ళగలగాలి ఇందులో మనకి నాయకుడు ఎన్నుకునే మార్గాలు రెండు అంటే ఎప్పుడూ కూడా మనము మంచి పని చేస్తే సపోర్ట్ ఇవ్వడాన్ని దీన్ని క్యారెట్ పాలసీ అంట ఓకే మనకి ఇష్టం లేని పని లేదా చెడు పని చేస్తే అన్డిజైరబుల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయడాన్ని స్టిక్ పాలసీ అంట క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ దీన్ని ప్రాథమికంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంట ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ రెండు రివార్డు పనిష్మెంట్ అవతల మనిషిలో మార్పు తీసుకురావడానికి మనం ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తే అంటే మంచి పని చేస్తే రివార్డ్ ఇవ్వడం క్యారెట్ ఇవ్వడం చెడ్డు పని చేస్తే స్టిక్తో కొట్టడం పనిష్మెంట్ ఈ రెండింటి ద్వారా మార్పు తెప్పిస్తే అది ట్రాన్స్ఫర్మేషన్ బేసిక్గా ట్రాన్సాక్షన్ లీడర్షిప్లో నిజంగా అవతల మనిషిలో ఏ పద్ధతి అయినా అసలు ఈ రెండుకి అతీతంగా ఉండే మార్గాలు అవలంబించి మనిషిలో మార్పు తీసుకురాగలితే అది రీఫార్మేషనల్ ట్రాన్స్ఫర్మేషనల్ అది దేని ద్వారా అయినా సరే చేయొచ్చు సో ట్రా ట్రాన్సాక్షన్ లీడర్షిప్ బేసిక్గా తీసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అవతల మనిషిలో సమాజంలో మార్పు తెచ్చేలా ఉండడం దీనిలో సోషల్ రిఫార్మర్స్ ఒక మంచి మార్పుకి దోహదపడే వాళ్ళు సమాజంలో మనం ప్రఖ్యాత ఈ సమాజ సంఘ సంస్కర్తలు అనుకుంటాం రాజారామోహన్ రాయ్ కందుకూరి వీరసలింగం అన్నా హజారే ఇలాంటి వాళ్ళందరినీ మనం సామాజిక సంస్కృతులుగా చెప్పాం ఎందుకంటే ఈ సంస్కృతులు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్మేషన్ తెప్పిస్తారు కిరణ్ బీడి గారు అలా వీళ్ళందరూ ఆలోచనలో మార్పు తెప్పిస్తారు మెల్కొలుపుతారు కిరణ్ బీడి గారు ఉన్నారంటే ఆవిడ ఖైదీల్లో కూడా పరివర్తన తెప్పించారు ఆవిడ ఒక ఎంప్లాయీలా పనిచేయలేదు ఒక నాయకురాల్లా పనిచేశారు ఖైదీలు ఒక తిహార్ జైల్లో ఉండే కరడు కట్టిన ఖైదీలని దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది ఖైదీలని ఆవిడ ప్రెసెంట్ సూపర్టెండెంట్గా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ నుంచి చాలామందిని గ్రాడ్యుయేట్స్గా చేశారు తర్వాత వాళ్ళందరితో ప్రేయర్స్ చేయించారు మెడిటేషన్ చేయించారు సో వాళ్ళనే టీచర్స్గా చేశారు వేరే వాళ్ళకి చెప్పడానికి ఇదంతా దాన్ని సో మీరు అన్నారు ఇప్పుడు ఇన్స్పిరేషన్ అని లీడర్షుడ్ బీ ఇన్స్పైరింగ్ ఇన్స్పైరేషన్ ఇన్స్పిరేషన్ అంటే మనం ఎక్కువ స్థాయిలో ఉండి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక ఒక అభినివేశాన్ని కల్పించడం చెప్పాలంటే అంటే వీళ్ళలా మనం తయారవ్వాలి ఒక ఉత్సాహాన్ని కల్పించడం దీన్ని మనం ఇన్స్పిరేషన్ లీడర్షిప్ అంటాం ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ కలిగించాలి అంటే మనము ఆ రంగంలో అవతల కన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలి ఇది కాకుండా మోటివేషనల్ లీడర్షిప్ అవతల వాళ్ళని ప్రేరణ ఇవ్వడం ద్వారా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలితే మోటివేషనల్ లీడర్షిప్ అన్నారు మోటివేషన్ అంటే ప్రేరణ ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి వేరే వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా హైయర్ లెవెల్లో ఉండాలి వేరే వాళ్ళకి మోటివేషనల్ లీడర్గా ఉండాలంటే మనం చిన్న ఉన్నా చేయొచ్చు ఇది మీకు మొట్టమొదట ఇలా అనగానే అర్థం కాకపోవచ్చు చిన్న లెవెల్లో ఉండి మనకన్నా పై వాళ్ళని ఎలా మనం మోటివేట్ చేస్తామో అని మనము తుమ్చెలో హిందుస్థాన్ చెలే అనే చిన్న వీడియోలో మనం చిన్న ఎగ్జాంపుల్ గమనించేది ఏంటంటే రోడ్డు మీద ఒక చెట్టు పడిపోవడం వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది అందరూ చూస్తూ ఉంటారు అందరూ ఈరోజు దారి మనం లేదు అనుకుంటూ ఉంటారు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్కూల్ బ్యాగ్ని కింద పడేసి తను ఇనిషియేటివ్ మొట్టమొదట అన్న ఇనిషియేటివ్ తీసుకోవడానికి రెండు చేతులతో ఆ చెట్టుని నెడుతూ కనిపిస్తాడు శ్రీకారం శ్రీకారం చూడ ఆ అబ్బాయి ఖచ్చితంగా ఆ చెట్టుని కదపలేడు అది అతనికి తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కానీ అతని ప్రయత్నాన్ని గమనించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు మానేసేసి కార్లును జీపుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వెహికల్స్ దిగి బస్సుల్లో ఉన్న వాళ్ళు ప్యాసింజర్స్ మిగతా వాళ్ళందరూ అతనికి సపోర్టింగ్ గా వచ్చి ఆ చెట్టుని కదిలించి దారికి అడ్డం లేకుండా చేస్తారు సో వేరే వాళ్ళ ఆలోచనను కదిలించేలా చేశాడు అది తన స్థాయి చిన్నదే ఇక్కడ స్థాయి చిన్న కానీ ఆ అబ్బాయి ఆ చిన్న అబ్బాయిని లీడర్ అంటారు ఎందువల్ల అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం వల్ల టైప్ ఆఫ్ లీడర్షిప్ ని ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ సూపర్ అంటే ఒక మనము మన సామర్థ్యం ఎంత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళని మనకున్న సదుద్దేశానికి తగ్గట్టుగా మనం ప్రభావితం చేయగలిగితే అది ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ హై పై స్థాయిలో ఉండాల్సిన అవసరం లేనే లేదు మంచి మార్గాన్ని ఒకటి తను పాటిస్తూ తర్వాత మిగతా వాళ్ళందరినీ ఆ ప్రభావం పడేలా చేయగలిగితే ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ చైతన్య పరచాలే కొలపాలి తన యాక్షన్స్ ద్వారా ఇది కాకుండా దీన్ని సిచ్యువేషన్ లీడర్షిప్ అని కూడా అంటారు అంటే ఎవరు నువ్వు లీడర్ గా అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పలేదు కానీ ఆ పరిస్థితికి ఆ అతను ఒక లీడర్ గా ఎమర్జ్ నాయకుడు ఉదయించాడు ఎలా ఉదయించాడు అంటే ఆ పరిస్థితికి ఎక్కడైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం కనుకునే ప్రయత్నంలో ఒక నాయకుడు ఆవిర్భవించాడు అద్భుతం సార్ నిజంగా అద్భుతమైన వర్డ్స్ అసలు సో నాయకత్వం అనేది పుస్తకాల్లో చదివితే వస్తుందా వస్తుంది అలా కూడా వస్తుంది మేనేజ్మెంట్ లీడర్షిప్ని కోర్సెస్ ఉన్నాయి ట్రైనింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎంబీఏఎస్లో చేయొచ్చు విడిగా లీడర్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను వన్ మంత్ వి ఫై ఫైవ్ డేస్ లీడర్షిప్ స్కిల్స్ మీద ఇవన్నీ లేకుండా కూడా కావచ్చా అంటే ఇలా అవన్నీ తీసుకోకుండా కూడా కావచ్చా అంటే సిద్ధంగా మనలో ఇలాంటి లక్షణాలు మనం పెంపొందించుకుంటే ఇదే కాకుండా సర్వ సర్వెంట్ లీడర్షిప్ ఇందులో ఒక సర్వెంట్లా పని చేయగలగడం సర్వెంట్ అనే పదం చిన్నది కాదండి మన ఇంట్లో పని మనిషిని కూడా మనం సర్వెంట్ అంటాం కానీ మీరు సివిల్ సర్వీసెస్ లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ అని ఏదైతే మనం చెప్తున్నామో అప్పుడు కూడా మనం సివిల్ సర్వెంట్ అనే అన్నాం సర్వెంట్ టు ద సొసైటీ సర్వెంట్ టు సివిలియన్స్ అని గొప్పగా అందరూ చెప్పుకుంటున్నారు దట్ పర్సన్ సర్వెంట్ ద సివిలియన్స్ సో సర్వెంట్ అనేది తప్పు మాట కానే కాదు మనము ఒక సేవకుడి భావంతో సేవకురాలి భావంతో నాయకులు నాయకులు కావచ్చు అంటే ఇది సేవకుడి భావంతో అంటే మనము ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం మనము ఆర్డర్లు వేయట్లేదు ఆర్డర్లు వేయకుండా మనమే ఒక చొరవ తీసుకుని సర్వెంట్లా పనిచేశాము కానీ దాన్ని చూసి వేరే వాళ్ళందరూ మారుతారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మదర్ థెరస అని చెప్పవచ్చు మదర్ థెరసా నాయకులు లాగా వేరే వాళ్ళకి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని నిర్దేశించలేదు తన పని రోగులకి శుశ్రూషతో సహా ఎవరూ ముట్టుకునే రోగులకు కూడా ఆవిడ చేత్తో సపర్యలు చేసింది ఆవిడని చంపుదామనుకుని కత్తులు పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఆవిడ మతప్రచారం చేస్తుందేమో అనుకుని ఒక భ్రమకు ఉనయ్యి నిజం తెలుసుకోకుండా వాళ్ళు కత్తులతో చంపుదామను వచ్చిన వాళ్ళు కూడా ఆవిడ రోగులకు సేవ చేయడం గమనించే దూరం నుంచి అవి కత్తులు కింద పడేసి ఆవిడ పాదాల మీద పడ్డారు ఎందుకు అంటే ఈవిడ ఒక సేవకురాలుగా పనిచేస్తుంది కానీ సేవకురాలుగా ఉండి కూడా నాయకురాలైంది ఎందుకంటే ఎంతోమందికి ఆ మార్గాన్ని చూపించింది సేవాభావమే నాయకత్వం ఇది ఆవిడ చెప్పింది ఇది సర్వెంట్ లీడర్షిప్ సో ఇలా మనము రకరకాల లీడర్షిప్ క్వాలిటీస్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకి నేను ఈ లీడర్ కావచ్చు అనిపిస్తుంది సో లీడర్కి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటంటే ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్గా ఉండాలి అని ఎందుకంటున్నామంటే సమస్యలకి పరిష్కారం చూపించేవాడు నాయకుడు పరిష్కారం సమస్యలకి పరిష్కారం చూపించాలంటే ఖచ్చితంగా ఈ మనిషికి తెలివి ఉండాలి కదా సో ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఫార్వర్డ్ లుకింగ్ అలాగే నాలుగోది కలిపితే మీరు ఇంటెలిజెన్స్ ఇది కూడా ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ నగేశ్ గారు అంటే నేను కూడా ఎప్పటి నుంచో లీడర్షిప్ గురించి చదివాను కానీ బట్ ఇంతటి స్థాయిలో నేను ఎప్పుడూ దాని గురించి తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాను అండ్ ఇవాళ మీ ద్వారా ఒక లీడర్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఒక మంచి లీడర్ అనిపించుకోవాలి అంటే తనని తాను ఏ విధంగా మెరుగుపరచుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళ చుట్టూ పరివారాన్ని ఏ విధంగా ముందుకి నడిపించగలగాలి అని అద్భుతమైన అన్ని విషయాల గురించి మీ ద్వారా ఇవాళ నేను తెలుసుకోగలిగాను మన ప్రేక్షకులకు కూడా అత్యద్భుతంగా మీ ద్వారా తెలియజేయగలిగాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి